నమస్కారము. ఈరోజు మన విజయాస్ ఆర్ట్లో అందమైనటువంటి వైన్ స్టిచ్ డిజైన్ని చూద్దాము. ఈ డిజైన్లో మనం ఈ ఫ్లవర్కి చూడండి, ఇక్కడ ఉన్నటువంటి ఈ ఫ్లవర్కి వైన్ స్టిచ్ని యూజ్ చేశాను. మధ్యలో చామంతి ఫ్లవర్కి వేసేటటువంటి స్టిచ్ని ఇక్కడ యూజ్ చేశాను, చామంతి స్టిచ్. ఆకులకి కూడా చామంతి స్టిచ్నే యూజ్ చేశాను. ఈ పెద్ద ఆకులకి మాత్రము ఫ్లై స్టిచ్ని మనం ఇక్కడ యూజ్ చేశాము. ఈ చామంతి స్టిచ్ మధ్య భాగంలో చూడండి, ఇక్కడ ఈ మూడు ఫ్లవర్కి ఈ చామంతి స్టిచ్ మధ్య భాగంలో ఫ్రెంచ్ నాట్ స్టిచ్ని మనం ఈ డిజైన్లో యూజ్ చేసాము. మనం మొదటగా ఈ డిజైన్లో ఈ ఆకుకి చామంతి స్టిచ్ ఎలానో ఇప్పుడు చూద్దాము. మనం మామూలుగా ఈ చామంతి స్టిచ్ని ఫ్లవర్కి మనం ముందు వీడియోలో ఎలానో నేర్చుకున్నాం కదా, ఇప్పుడు ఈ స్టిచ్ని ఆకు కూడా మనం వేద్దాము. ఇలా మనం డిజైన్ వేసి పెట్టుకున్నాం కదా, చూడండి ఇక్కడ నుంచి నేను తీసుకుంటున్నాను. ఇలా రెండు సర్కిల్స్ వేసుకున్నాం కదా, చూడండి ఇలా ఇక్కడి నుంచి నేను తీసుకుంటున్నాను. ఇప్పుడు సూదిని ఇక్కడి నుంచి ఇలా మరలా మనం ముందుకు తీసుకోవాలి ఇలాగా. ఇప్పుడు మధ్యలో ఇక్కడ మధ్యం పెట్టుకొని సూదిని మరలా దీని పక్కకు ఇలాగా తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ దారాన్ని సూది కిందికి మనం ఇలాగా తీసుకోవాలి, చూడండి ఇదే చామంతి స్టిచ్. చూడండి ఇలాగ మనకి ఒక డిజైన్ ఫామ్ అవుతుంది ఇలాగ చామంతి స్టిచ్తో. ఇప్పుడు మరలా రెండవసారి స్టార్ట్ చేసే ముందు ఇంతకుముందులాగే సెకండ్ సర్కిల్ నుంచి ఈ పై సర్కిల్కి మరలా ఇలాగ ముందుకు, చూడండి ఇక్కడి నుంచి ఇక్కడికి ఇదే చామంతి స్టిచ్. చూస్తున్నారు కదా, ఇలాగ మనం ఈ డిజైన్ వేసుకున్న ఆకు వెంటనే మనం ఈ స్టిచ్ని తీసుకుంటూ రావాలి. చూడండి మనం వేసుకున్న ఆకు డిజైన్ వెంటనే మనం ఈ స్టిచ్ని వేస్తూ వస్తున్నాము.
ఇక్కడ చివరగా సూదిని మనం ఇక్కడ నుంచి కిందికి తీసుకుందాం. చూసారు కదా, చామంతి స్టిచ్తో అందమైనటువంటి ఆకును. ఇక్కడ మీకు కావాలి అనుకుంటే ఫ్రెంచ్ నాట్ స్టిచ్ను కూడా మనం వేసుకోవచ్చు. ఇక ఇప్పుడు ఈ డిజైన్లో మనం ఈ ఫ్లవర్లోని మిగతా భాగానికి వైన్ స్టిచ్ ఎలానో ఇప్పుడు చూద్దాము. ఇక ఇప్పుడు మనం ఈ డిజైన్లో వైన్ స్టిచ్ని ఎలానో చూద్దాము. సూదిని ఇక్కడ నుంచి కాకోకుండా ఇక్కడ నుంచి నేను చూడండి ఇక్కడ నుంచి తీసుకుంటున్నాను. ఇప్పుడు మరలా ఇక్కడ నుంచి మనం ఇలా కొద్దిగా పైకి ముందుకు సూదిని తీసుకోవాలి. ఇలా క్రాస్గా వస్తుంది కదా. ఇప్పుడు మరలా ఇక్కడ నుంచి మరలా పైకి ఇలాగ. చూడండి, ఇప్పుడు ఈ రెండింటి ఇక్కడ దీనికి దీనికి మధ్యలో నుంచి చూడండి ఇక్కడ గ్యాప్ ఉంది కదా, ఈ మధ్యలో నుంచి నేను మరలా సూదిని తీసుకుంటున్నాను ఇలా ముందుకి. ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో నుంచి చూడండి ఇక్కడ నుంచి నేను మరలా సూదిని ఇలా ముందుకి తీసుకుంటున్నాను. ఇదే వైన్ స్టిచ్. ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ మధ్యలో నుంచి ఇలాగ ముందుకి, ఈ ఎడ్జ్ నుంచి కాకుండా దీనికి దీనికి మధ్యలో ఉన్నటువంటి ఇక్కడ నుంచి మనం సూదిని తీసుకోవాలి. ఇదే వైన్ స్టిచ్కి హెర్రింగ్ బోన్ స్టిచ్కి ఉన్నటువంటి తేడా. చూడండి ఇలాగ మనం దీన్ని ఇలా మధ్యలో నుంచి తీసుకుంటూ వెయిన్ స్టిచ్ని వేసుకోవాలి. ఇలాగ మనం వేసినటువంటి ఈ డిజైన్ ఎండింగ్ వరకు మనం ఈ స్టిచ్ని తీసుకుందాం. చివరిగా ఇక్కడ మనం కిందికి తీసుకోవాలి. చూసారు కదా, వైన్ స్టిచ్ని ఈ ఫ్లవర్లో ఈ భాగానికి. ఇప్పుడు మిగిలిన మూడింటికి కూడా మనం ఈ వైన్ స్టిచ్ని యూజ్ చేసి ఈ ఫ్లవర్ని కంప్లీట్ చేసుకుందాము.
చూస్తున్నారు కదా వైన్ స్టిచ్ని. ఇది చాలా ఈజీగా ఉంటుంది నేర్చుకునేదానికి. వెనక్కి తిప్పి మనం నాట్ వేసేద్దాం. ఇదండి ఈరోజు విజయాస్ ఆర్ట్లో అందమైనటువంటి వైన్ స్టిచ్ డిజైన్ చూసాం కదా. ఈ డిజైన్లో మనం ఫ్లవర్స్కి వైన్ స్టిచ్, మధ్యలో చామంతి స్టిచ్, ఆకులకి కూడా చామంతి స్టిచ్నే యూజ్ చేశాము, పెద్ద ఆకులకి మాత్రం ఫ్లై స్టిచ్ని యూజ్ చేశాము. ఈ డిజైన్కి రొమానియన్ స్టిచ్ని మనం ఈ డిజైన్లో యూజ్ చేశాము. ఈ వీడియోను చూసినందుకు ధన్యవాదములు.